ఆయన 70 అంటాడు 95 అంటాడు అసలు పోలవరం నాదే ఐడియా అంటాడు ఆయన. ఇంకా అంతకుమించి ఆయన గురించి ఏం ప్రశ్నించగలం. ఆయనకు వచ్చిన అవకాశం సువర్ణ అవకాశం ఆయన పూర్తి చేసుకోలేకపోయారు. ఆయన ఎప్పుడైతే ప్యాకేజీకి అని అమ్ముడు పోయి ఇదే చేశాడో దాంతో ఆ పోలవరం పూర్తి చేయకుండా మోడీ గారు ఎప్పుడు అంటున్నట్టు అది ఒక ఏటీఎం కింద అనుకున్నందువల్లనే అది ఇంత డిలే అయింది పోలవరం సంబంధించినంత వరకు. అది రాజశేఖర రెడ్డి గారు బదులు పెట్టింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారు. ఈయన తలకిందులు తపస్సు చేస్తే తన అధికారంలోకి రాలేడు, వచ్చినా చేసే ఆలోచన ఎలా లేదు. ఆ వచ్చిన అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నాను. కాబట్టి ఆయన అనడానికి పెద్ద ఆయన అధికారంలోకి వస్తే కదా బాధ్యత లేదా చేయగలిగిన అవకాశం 14-19 మందే వచ్చింది. ఈ మిస్డిట్ హిస్టారికల్గా అయిపోయింది. ఆయన డస్ట్బిన్లో పడ్డాను. ఇంకా ఆయన ఇప్పుడు వచ్చేది ఏది, ఆయన చేసేది ఏంది. జరిగేది మా జగన్ గారి హయాంలో జరుగుతుంది. ఫాస్ట్గా బహుశా ఈ మధ్యలో ఈ కోవిడ్ సిచ్యువేషన్ లేకపోతే ఇప్పటికే సుమారుగా ఇదయ్యేది. ప్లస్ అలాగే ఈయన తిక్క పని ఏదైతే తిక్క పనిలో కావాలని చేసిండేది. స్పిల్వే దీనికి సంబంధించి స్పిల్ ఛానల్ అని ఏర్పాటు కాకుండా నేరుగా అడ్డుగోడ కాఫర్ డ్యామ్ అక్కడ కట్టడం, దానికి 2 సందులు వదిలేసేయడం, కింద డయాఫ్రామ్ వాళ్ళు ఏర్పాటు చేయడం, దానివల్ల జరిగిన డ్యామేజ్ అంచనా వేయాలంటేనే టైం ఎంటైర్ టైం దానికి పోతుంది. ఇప్పుడు నీళ్లు లిఫ్ట్ చేసి దాన్ని రిపేర్ చేయడం, దీనివల్లనే మొత్తం బట్ ఆ డిలే అనేది డిలే కారణం అవుతుంది. సో దానికే ఆయనే బాధ్యుడు. కట్టడం కాదు, అది త్వరగా పూర్తి చేయకుండా ఇబ్బందులకు ఏదైతే ఉందో దానికి కూడా ఆయనే కారణం. నేను ఇంతకుముందు అన్నట్టు అక్కడ రాయలసీమలో ఏదైనా జరిగినా, ద్రోహం చేసేదా, తప్పుడు కేసు లీక్ చేసి అడ్డం పడినా, లేక ఇక తప్పుడు నిర్ణయాలతో త్వరగా ఏదో గోడ పెట్టి కొన్ని నీళ్లు పట్టిసీమ మోటార్లు పెట్టి లాగి ఇదిగో నేను తీసుకొచ్చాను అని చెప్పేసి 4 చెంబులు నీళ్ళ వేసి ఈ కాలువలు ఆ కాలువలుగా రాజశేఖర రెడ్డి గారు తీసిన పోలవరం రైట్ బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో అది వాడుకొని నేను చేశానని చెప్పడం తాపత్రయంలో ఆయన మొత్తం ఎంటైర్ పోలవరం ప్రాజెక్టును డిలే కావడానికి తనే కారణమే. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడు హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. వాళ్ళు కర్నూలులో కడుతున్నారు కానీ ప్రభుత్వం చెప్పినట్టు అమరావతిలో ఉందని చెప్తుందా టీడీపీ? మొన్న మీరు అడిగారు చెప్పాను కదా, యాజాంటుడే ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. యాజాంటుడే క్యాపిటల్ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. యాజాంటుడే హైకోర్టు ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. బట్ మా పార్టీ లైన్ కానీ గవర్నమెంట్ డెసిషన్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెసిషన్ కానీ ప్రపోజల్ కానీ దానికి సంబంధించినంత వరకు మేము ఇప్పటికి ఇంతకుముందు అన్నట్టు ఇక్కడ నుంచి మేము మా దాంట్లో ప్రపోజల్లో భాగంగా కర్నూలుకి ఇది వెళ్తుంది. వితాల్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ కంకరెన్స్ తీసుకోవడం అవన్నీ జరుగుతాయి. కాదని టుడే ఉంది, టెక్నికల్ పాయింట్. దాన్ని పట్టుకొని వాళ్ళు సంబరపడాలంటే దానికి మేమేం చేయగలం? డ్యూ ప్రాసెస్ ఎట్లుంటుందో అవన్నీ జరుగుతాయి, జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఇంటెన్షన్ చెప్పాం, ఇంటెంట్ అది కూడా ఏదో రహస్యంగా చేసేది కాదు. అందరితో తీసుకుని మరింత పకడ్బందీగా మరింత ఇదిగా వస్తామన్నాం. అండ్ జ్యుడిషియల్ స్క్రూటీని కానీ గోదావరి కానీ అన్నిటికీ నిలబడేటట్టు తీసుకొస్తాం. బట్ అల్టిమేట్గా వెళ్ళడం అయితే ఖాయం. ఆయనకైనా పగటి కళలు ఇంకా రోజంతా కళల్లోనే ఉన్నాడు. 24 గంటలు ఆయన భ్రమలో ఆయన ఉన్నాడు. ఆయనకు తగినట్టు ఆ సెట్టింగ్లు వేసుకుంటున్నారు, ఆయనకు తగినట్టు అవి చూసుకుంటున్నాడు. ఆ కెమెరాల పిక్చర్ చూసుకొని హీజ్ ఎంజాయ్. ఆయన పగటి కళల్లో ఎంత భ్రమలో ఉంటే మాకు అంత మంచిది. నాకు సంబంధించినంత వరకు నిజంగా ఆయన సీరియస్గా ప్రజల ఇష్యూస్ పట్టించుకొని ఈరోజు వచ్చినా దాని గురించి ఏదైనా ఆన్సర్ ఇవ్వడం ఏదైనా చేయొచ్చు. అట్లా కాకుండా అడ్డగోలు దీనిలతోనూ తనను తాను తృప్తిపరచుకునే ప్రయత్నాలు ఏదో చేస్తున్నాడు. అంతమంతే ఆయన నష్టపోతాడు, మాదే ముఖ్యం. అవసరం అది తెలియదు, అది ఇండిపెండెంట్ ఏజెన్సీ వాళ్ళు ఎట్లా తీస్తారు. బట్ ఆధారాలు అయితే స్పష్టంగా కనపడే ఉన్నాయని అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా వన్స్ అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే లాజికల్ ఎండ్కి వెళ్తుంది. ఎవరెవరు ఉంటే వాళ్ళందరూ వస్తారు ఖచ్చితంగా. ఆ రోజు హీ వాజ్ హ్యాండ్లింగ్ దట్ మినిస్ట్రీ కొడుకు, ఆయన చూస్తున్నాడు కాబట్టి దాని వరకు కూడా వెళ్తుంది అనేది మా కనపడుతున్న దాన్ని బట్టి మేము అనుకుంటున్నాం. అందులో అంత పెద్దది స్కామ్ అలాంటిది పైనుంచి బ్లెస్సింగ్స్ లేకుండా పూర్తిగా ఎవరో కింది లెవెల్లో చేసేది కూడా కాదు. అంత ఫేక్గా ఏమీ లేకుండా చేయడం అనేది. సార్, ఇవాళ రేపు చంద్రబాబు ఢిల్లీలో ఉంటున్నారు, మరోవైపు ఈడి ఆధారాలు కూడా సేకరిస్తుంది, అంటే అరెస్టు దాకా వస్తే ఏమైనా భయంతో ఢిల్లీ పెద్దల్ని వేడుకోవడానికి ఏమైనా వెళ్ళాలని
నేను అలాంటి కామెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళు అది వాళ్ళు చేస్తారు, ఏమి కాకముందే ఇది కానీ మేమనుకోవడం ఏదంటే దానిలో ఇట్స్ సీరియస్. బట్ వీళ్ళ ప్రయత్నాలు అంటారా, వీళ్ళు సిస్టంలోనే ఎంక్రోచ్ అయ్యున్నారు ఎక్కడికక్కడ. వాళ్ళు ఎప్పటికప్పుడు రియల్ టైంలో మూవ్ అవుతుంటారు, జరుగుతుంటారు, ఎందుకంటే సిస్టమ్ మేనేజ్ చేయగలమని దీంతో నడుపుతుంటారు కాబట్టి ఆ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారేమో. బట్ ఇప్పుడు కూడా మేము అంటున్నాం, ఇది చూసి ఏదో ఇదైపోయింది అంటారు. పబ్లిక్కు సంబంధించినంతవరకు ఇష్యూస్ డీల్ చేసే పద్ధతిలో అవి చేస్తుంటాం, అక్కడ ఏదైనా విమర్శలు వస్తే వాటిని ఎట్లా డీల్ చేయాలి మేము చేస్తుంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నోటీస్ వచ్చింది కాబట్టి ఇంకా ఆయన అయిపోయినాడు, అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మేము అనట్లే. చంద్రబాబు నాయుడు గారు తప్పుడు పనులు చేశారు కాబట్టి అవి బయటకు వస్తున్నాయి, అవి బయటికి వచ్చే క్రమం ప్రారంభమైంది. అది ఈరోజు ఎప్పుడో ఒకసారి ఇది అవుతుంది. ఈరోజు పోయింది ఆ పని మీదని వాళ్ళలాగా చిల్లర కామెంట్లయితే నేను తెలుసుకోవాలి. పని మీద పోతే ఢిల్లీ అదే పని మీద మీద అని అట్లా డెవలప్మెంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. అప్పుడు ఏమన్నా లోకేష్ పాత్ర కానీ చంద్రబాబు పాత్రకు సంబంధించి ఏమైనా ఆధారాలు దొరికినాయి విషయంలో అయినా ఆధారాలు దొరికాయి. అవన్నీ ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఉండేవాడు డిపార్ట్మెంట్ చూసుకుంటుంటే అప్రాపరియేట్ టైంలో వాళ్ళు బయటకు తీసుకొస్తారు. నేను బయట నుంచి చూస్తున్న వారిగా మామూలు ఉన్న సిచ్యువేషన్ అనలైజ్ చేసి నా అంచనా ప్రకారం అంత మ్యాసివ్ పెద్దది బేస్ లేకుండా ఏదో ఇప్పుడు 10 కోట్లు పోతుంటే దాంట్లో ఒక 50 లక్షలు ఏవో డైవర్ట్ చేశారు, దట్ సంథింగ్ సిస్టంలో ఏదైనా జరిగిండొచ్చు. అసలు ఏదీ లేకుండా ఒకటి క్రియేట్ చేసి అంత హ్యూజ్ అమౌంట్స్ డైవర్ట్ అయ్యాయంటే పైనుంచి బ్లెస్సింగ్స్ కానీ డైరెక్ట్ ఇది లేకుండా కానీ జరిగి ఉండవని నేను అనుకుంటున్నాను. అందువల్ల లాజికల్గా అక్కడికి వెళ్తుంది. ఇది మ్యాక్రో G20 అనేది స్థూలంగా ఎంటైర్ కంట్రీకి సంబంధించింది. దీంట్లో ఉన్నప్పుడు ఒక స్టేట్ నుంచి దానికి పెద్ద కంట్రిబ్యూషన్ ఉంటుందని నేను అనుకోను. బహుశా ఓ మెచ్యూర్డ్ దీన్ని రావడానికి ఇన్వాల్వ్ సెన్స్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ కంట్రీ మొత్తం లీడర్షిప్ ఇవ్వడానికి అఖిలపక్షం పెట్టింటారు అనుకుంటున్నాను. దీంట్లో మోర్ వాట్ యు కాల్ ఎంటైర్ నేషనల్ దీనికి సంబంధించిన ఉంటాయి కాబట్టి ఆ లెవెల్లోనే డిస్కషన్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ సెంటర్ విల్ హ్యావ్ ది పథకాలు, వాళ్ళు తీసుకుంటారా వాటికి సంబంధించి. స్టేట్కి ఏమి ఉంటుందని నేను అనుకుంటున్నాను.